వెల్కమ్ టు టిఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. రోజు వార్తా విశేషాలు. రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేర్వ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం నాడు సుభేదారి వద్ద సిద్ధమవుతున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేసి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి పాలన సులభతరం చేసేందుకే జిల్లాల ఏర్పాటు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆలోచనకు అనుగుణంగా పాలన అందిస్తున్నారని, ఈ నెల 21న జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అదేవిధంగా 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కూడా భూమి పూజ చేస్తారని తెలిపారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనానికి 35 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందగా దాదాపు 57 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయినట్లు తెలిపారు. ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ మొత్తం దాదాపు 1,57,000 అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నిర్మిస్తున్నారని వివరించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం అభివృద్ధి కోసమే చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఏ కలెక్టర్ ఆఫీస్ కింద ఇక్కడ ప్రత్యేకంగా సెల్లార్ కూడా కట్టడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్తో కాన్ఫరెన్స్ హాల్ మినిస్టర్ కానీ కలెక్టర్ కానీ అసిస్టెంట్ కలెక్టర్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే నూతన జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా పూర్తి కాకుండా జరిగింది. జనగామలో కానీ అక్కడ హైదరాబాద్ కానీ తిరుపతిలో కానీ ఇందులో కూడా మందులు చేశాం. టెండర్స్ కూడా వెళ్ళడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వరంగల్ని అనుకుంటది కూడా రేపు వరంగల్ రూరల్ జిల్లాను అర్బన్ జిల్లాలు ముఖ్యమంత్రి గారు కూడా ఒక పరిశీలన ఉన్నది. రేపు ఎమ్మెల్యేలా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ సూచన మేరకు కొన్ని సూచన వాళ్ళ సూచనలు తీసుకొని ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులందరితో కూర్చోబెట్టి మాట్లాడి వరంగల్ను అర్బన్ జిల్లాగా ఎక్కడ చేయాలి, వరంగల్ అనుకునే దిష్ట బాగుంటుంది. వరంగల్ అర్బన్ ఈటల వామపక్ష సిద్ధాంతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఈరోజు హరిత హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగతం, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటల బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. మీలో ఉన్న కమ్యూనిస్టు చనిపోయాడా, ఏమి ఉద్ధరించడానికి మీరు బీజేపీలో చేరారని ప్రశ్నించారు. కేసీఆర్పై ఈటల వాడిన భాష సరిగా లేదని, వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్న మీరు ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 5 సంవత్సరాల క్రితమే సీఎంతో మనస్పర్ధలు వస్తే ఇప్పుడు మీకు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా అని, కేసులకు భయపడే ఈటల బీజేపీలో చేరారని, బీజేపీ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో కూడా చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న క్రమంలో ఆ కుట్రలో భాగంగా ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరారు. కానీ నేను భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాను, వెస్ట్ బెంగాల్లో ఏవైతే చెంపదెబ్బలు పడ్డాయో, ఏవైతే ముక్కు మూతి పలిగిందో, అదే ఫలితాలు తెలంగాణలో బీజేపీకి పునరావృతం అవుతాయని చెప్పడంలో నాకు సందేహం లేదు. తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరిగితే తెలంగాణ ప్రజలందరూ ఒకటవుతారు, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను కాపాడుకుంటారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలను గమనించవలసిందే నేను కోరుతున్నా. ఏమి ఏది చూసి నువ్వు భారతీయ జనతా పార్టీలోకి చేరావో చెప్పాలని నేను కోరుతున్నా. నీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయిందా,
నీలో ఉన్న సోషలిస్ట్ భావాలు పనికిరావని అనుకున్నావా? నేను పేదల పక్షపాతిని, నేను బీసీ బిడ్డనని చెప్పుకునే నీవు మరి ఆ పేదల పరిస్థితి, ఆ బీసీల పరిస్థితి, బలహీన వర్గాల పరిస్థితి ఏ రకంగా ఉందో నీకు తెలియదా? ఏముద్ధరిస్తారని మీరు భారతీయ జనతా పార్టీలో, భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మీరు పార్టీలో చేరారు? భారతీయ జనతా పార్టీ మత విశ్వాసాలను రెచ్చగొట్టి, మత ఘర్షణలను సృష్టించి, దాడులు చేసి భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల కేంద్రంలో నేడు పరకాల హుజూరాబాద్ హైవే రోడ్డులో గల రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ జెండా గద్దెను తొలగించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా పరకాల నుండి హుజూరాబాద్ 4 లైన్ల రోడ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా నాణ్యత లేని రోడ్లు, గుంతలతో కూడినటువంటి రోడ్ల ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ ప్రారంభ దశలో అనేక నిరుపేద ప్రజల ఇళ్లను రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించడమైనది. కానీ కమలాపూర్ బస్టాండ్ నడి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ జెండాను తొలగించకపోవడం శోచనీయంగా మారింది. రోడ్డు నిర్మాణ గుత్తేదారు అయినటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అనేక రోడ్డు ప్రమాదాలకు కారణం కావడం ఇకనైనా మేల్కొని వెంటనే గద్దెను తొలగించాలని భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల పక్షాన పలువురు నాయకులు ధర్నా కార్యక్రమం చేశారు. కమలాపూర్ మండల శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణం నాణ్యత లేకుండా పోయింది. 4 రోజుల క్రితమే చేసిన మరమ్మతులు చేసిన రోడ్డు అస్తవ్యస్తంగా నాటేసుకోవడానికి వీలుగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 4 లైన్స్ రహదారికి సంబంధించి అన్ని కులాల వారికి సంబంధించిన నిర్మాణాలు, ఇళ్ళు అయితే ఏమి, షాప్స్ అయితే ఏమి, అన్ని కంప్లీట్గా తొలగించేసి రహదారి నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. కానీ అందులో భాగంగా ఉన్న అధికార పార్టీ యొక్క జెండా గద్దెను ఇప్పటి వరకు తొలగించకపోవడం ఆర్ఎన్బి డిఈ గారికి మరియు ఏఈ గారికి, అధికారులందరికీ టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. వీలైనంత త్వరగా టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను తొలగించాల్సిందిగా కోరుతున్నాను. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రామన్నగూడెం రామనగర్ మధ్యలో గల బ్రిడ్జి గత సంవత్సరం పూర్తి చేశారు. బ్రిడ్జి మాత్రం పూర్తి చేశారు కానీ రామన్నగూడని ఆనుకుని ఉన్న కరకట్టు నుండి బ్రిడ్జి మధ్యలో గల రోడ్డును నాసిరకంగా పోసి వదిలేశాడు కాంట్రాక్టర్. రామన్నగూడెం ప్రజలు వ్యవసాయ పనుల కోసం ప్రతిరోజు ట్రాక్టర్లలో, ఎడ్ల బండ్లలో ఆ రోడ్డు మీద నుండి వెళ్తారు. అంతేకాకుండా రామనగర్ లంబాడిగూడెం ప్రజలు అవసరాల నిమిత్తం నిత్యం ఏటూరు నగరం వెళుతూ ఉంటారు. ఎదురెదురుగా 2 వాహనాలు వస్తే తప్పుకోవాలంటే ప్రమాదంలో పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. గత సంవత్సరం కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకుపోవడంతో రోడ్డు మొత్తం కాలువలు మరియు బొక్కలు పడి ప్రమాదకరంగా మారింది. ఎటువంటి అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఉంది. ప్రతినిత్యం రద్దీగా ఉండే రోడ్డు ప్రమాదంగా ఉన్నందున కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని రోడ్డును తక్షణమే మరమ్మతులు చేయించాలని రామన్నగూడెం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గార మహేషు, ఇది రామన్నగూడెం రామ్నగర్లోటువంటి బ్రిడ్జి గత సంవత్సరం పూర్తి చేయబడింది. కానీ రోడ్డు నామమాత్రంగా పోసి కాంట్రాక్టరు వదిలేయడం జరిగింది. ఇది వర్షాకాలం వచ్చేసరికి మట్టి అటు ఇటు కొట్టుకపోయి లోన రంధ్రాలుగా మారి చాలా ప్రమాదకరంగా మారింది. వర్షాకాలం వచ్చేసరికి రామన్నగూడెంలో ఉన్న రైతులు బ్రిడ్జి అవతల వైపు
వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. తక్షణమే ఇది అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకొని రోడ్డు పూర్తి చేయాలని కోరుతున్నాం. బ్రిడ్జి పోసే సంవత్సరం అయితే ఉంది. దీని వలన రోడ్డు పోయి మట్టి తీసుకొచ్చి చుట్టగా పోసినారు. దీనికి చెప్తా అంటే అధికారులు పట్టించుకోలేదు, ఊళ్ళో సర్పంచి పట్టించుకోలేదు, ఆ కోయగూడ ఎల్లాపూర్ సర్పంచ్ కూడా చెప్పినా కానీ పట్టించుకోలేదు. దీని వలన ఇప్పుడు రైతులందరూ భూములు అటువైపు ఉన్నాయి. రైతులందరూ అటు పోవాలంటే ఇదంతా కోతకు గురయ్యి మొత్తం కాలువలు కాలువలుగా ఏర్పడినాయి. అవతల ఉన్న రామ్నగర్ లంబడి తండ వాళ్ళు హాస్పిటల్కు కానీ ప్రతి ఒక్క దానికి రోజు ఇటు ఎటు రావాలి. వాటికి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడనే కాదు మొత్తం వాళ్ళు పోసిన వరకు మొత్తం కట్ అయింది. దీనికి వరంగల్ అర్బన్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం తెరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులు, కమలాపూర్ మండలం మాదన్నపేట వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఒక్క రాష్ట్రంలోనైనా డబుల్ బెడ్రూము, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లాంటి ఒక్క పథకమైనా అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. పేదల మేలుకొరే పార్టీ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, చెరుకు రాజయ్య, లక్ష్మణరావు, నవీన్, ప్రదీప్ రెడ్డి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 15-16 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది. ఏ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఏ రాష్ట్రంలో మనం పెట్టిన రైతు బంధు ఇచ్చిండు, ఏ రాష్ట్రంలో మనం ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఏ రాష్ట్రంలో 2000 పెన్షన్ ఇస్తున్నాడు, వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏందో ఒక్కసారి బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడు అంటే మాట్లాడతాడు, వాడు గుజరాత్ లేదో ఒక్కడు గెలవగానే ఇక్కడ బాంబులు కలుతాడు, ఎందుకు కలుతాడో మనకు అర్థం కాదు. అసలు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈటల రాజేందర్ గాని, మీరు కమలాపూర్ ప్రజలకు కానీ హుజూరాబాద్ ప్రజలకు కానీ ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎందుకు బయటికి మీలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఎంత లేట్ అయినా ఉన్నందుకు, మరి ఆర్గనైజేషన్ లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇక్కడ సర్పంచ్ లేకపోయినా మనకు ఎంపీటీసీ లేకపోయినా మేమున్నాం, మేము సైతం పార్టీతోటి వెన్నట్టు ఉంటామని ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మా గ్రామానికి మా చందు మరి నడిగూడ వాస్తవ్యులు ఉత్సాహవంతుడు, మీకు ఇన్ఛార్జిగా వచ్చుడు, దయచేసి వారికి సహకరించాలి. ఏదైనా ఉంటే మీ కష్టాలు కూడా వారికి చెప్పండి, రాసుకుంటాడు, నాకు చెప్తాడు, నేను ఖచ్చితంగా మీకు పనిచేసి పెడతాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. వానాకాలం 2021 పెట్టుబడి సహాయం కింద రైతు బంధు నగదును నేటి నుండి జమ చేస్తున్న సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు బలపడితే గ్రామం బలపడుతుందని, గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడితేనే ఆ రాష్ట్రం బాగుంటుందని కేసీఆర్ ఆలోచన అని అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 29 రైతు వేదికల వద్ద వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ మొత్తం స్తంభించిపోయినా, కంపెనీలన్నీ బంద్ అయినా, ట్యాక్సులు అనేక రకాల ట్యాక్స్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే పరిస్థితి లేకపోయినా, ఇవాళ రైతులు బాగుండాలనే సంకల్పంతో మరి కష్టకాలంలో రైతు బంధు మళ్ళీ ఈ విడత వానాకాలం పంట 2021 సంబంధించి కూడా ఇవాళ విడుదల చేసే కార్యక్రమ శుభారంభం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మొత్తం గుర్తించబడినటువంటి రైతులందరూ కూడా మరి క్రమ పద్ధతిలో వారి యొక్క ఖాతాలో ఆన్లైన్ పద్ధతిలో చెల్లింపుల ప్రక్రియ ఈ దేశంలో మరి ఇది అతి గొప్ప కార్యక్రమం. మీ అందరూ తెలిసి ఇప్పటికీ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితితో పాటు నీతి ఆయోగ్, భారతదేశ ప్రభుత్వం, కేంద్రంలో ఉండబడినటువంటి అనేక మంది వ్యవసాయ నిష్ణాతులు, సైంటిస్టులు, మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి నిష్ణాతులందరూ కూడా అభినందించినటువంటి కార్యక్రమం. కాబట్టి భద్రాద్రి జిల్లా పాల్వంచ సీతారామపట్నం వద్ద సబ్స్టేషన్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది.
సబ్ స్టేషన్ లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ కొట్టినా కంట్రోల్ అయింది. ఏం కంట్రోల్ కాలే. లేకపోతే ఇవాళకు ఇది అంటుకుని ఉంది. ఈ ట్రాన్స్ఫర్ ఏదో కొట్టబ్బా మన ఫోన్ కొట్టు. ఫోన్ కొడితే కట్టండి. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయటకు ఈరోజు మంగపేట ఏటూరు నాగరం వాజేడు వెంకటాపురంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఓ పక్క కరోనాతో ప్రజలు పిట్టల్లో రాలిపోతుంటే ఇటువంటి సమయంలో కూడా ఎలాంటి డిస్టెన్స్ లేకుండా గుంపులు గుంపులుగా ఉన్నారు అభ్యర్థులు. ఎంపీడీఓ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తుండగా ఇలా ఏం పట్టినట్టు అధికారులు వ్యవహరిస్తుండటం ప్రజల ప్రాణాలతో చెలగాట మారటమే అంటున్నారు. వ్యర్థ పదార్థాలతో కంపు కొడుతూ నానా వ్యాధులకు అడ్డాగా నిలిచిన అధికారులకు చీమ కుట్టినట్లు లేదని విమర్శలు బహిర్గతంగా వినిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన కరోనా వ్యాధి ఒకవైపు, కుల్లిన వాసన వెదజల్లుతూ దుర్గంధం మరోవైపు, కట్టడి చేయవలసిన అధికారులకు దుర్వాసన కనబడటం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు గ్రామ శివారులో వరంగల్ ములుగు జాతీయ రహదారిలో గుర్తు తెలియని కోళ్ల ఫారం యజమానులు, చికెన్ సెంటర్ల యజమానులు కుల్లిపోయిన పండ్లను, వ్యాపారుల వ్యర్థ పదార్థాలను వేయడంతో వాహనదారులకు కంపు కొడుతూ అనేక వ్యాధులకు అడ్డాగా నిలిచింది. ఈ విషయమై ఆత్మకూరు పంచాయతీ కార్యదర్శి యాదగిరిని వివరణ కోరగా, గతంలో టీపై న్యూస్ ఛానల్ జాతీయ రహదారిపై దుర్వాసన శీర్షికన ప్రచురితమైందని, విషయం తెలుసుకుని వ్యర్థ పదార్థాలను నిప్పంటించి బ్లీచింగ్ పౌడర్ చల్లి చదును చేశామని, పునరావృతం కాకుండా మా సిబ్బందిని నియమించినప్పటికీ రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థ పదార్థాలను వేస్తున్నారని, అతి త్వరలో సీసీ కెమెరాలను అమర్చి వ్యర్థ పదార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీపై ఛానల్కు ధన్యవాదాలు తెలిపారు ఆత్మకూరు పంచాయతీ కార్యదర్శి మేడ యాదగిరి. నేను ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి చేస్తున్నాను.
వరంగల్ ములుగు జాతీయ రహదారి పై ఉన్న ఆత్మకూరు గ్రామ శివారు 2 కిలోమీటర్ల దూరంలో ఈ గతంలో కూడా టీ5 నుండి న్యూస్ కథనం రావడం జరిగింది. చెత్త వేస్తున్నాడు అనేది అనే విషయంలో మేము కూడా దాన్ని స్పందించి మా సిబ్బంది ద్వారా ఆడ క్లీన్ చేయడం జరిగింది, బ్లీచింగ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇటీవల మళ్ళా గుర్తు తెలియని వ్యక్తులు చికెన్ వ్యర్థాలను కొన్ని తదితర వ్యర్థాలను పోయడం జరుగుతున్నది. దాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. బట్ ఏంటంటే ఆ గుర్తు తెలియని వ్యక్తులు మేము ఆచి కోసం మేము ఒక వ్యక్తిని కూడా పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఏదో రాత్రిపూటలో ఏదో టైంలో వచ్చి పోస్తున్నట్టుగా మాకు తెలిసింది. మేము ఈ ఒక 3-4 రోజుల్లో సీసీ కెమెరాలు కూడా మాకు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. అప్పుడు ఆ వ్యక్తులను మేము దొరకబట్టి వాళ్ళకు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు అలా అక్కడే ఆ సిచ్యువేషన్ ఉంటే దాన్ని క్లీన్ చేసి మా సిబ్బంది ద్వారా శుభ్రపరుస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములు ఉడాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్టు అధికారులు దాడులు చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఫారెస్టు అధికారులు రైతులపై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ కొడుతున్నారని ఫారెస్టు అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 7 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోగా హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, బడ్జెట్ సమయంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని, పోడు భూముల చుట్టూ ఫారెస్టు అధికారులు స్ట్రెచ్ కొడుతుండగా రైతులు ఫారెస్టు అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని, వెంటనే ఫారెస్టు అధికారుల దాడులను ఆపాలని, లేని ఎడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పోడు సాగుదారులపై ఫారెస్ట్ దాడులను ఖండించాలి. సాగు చేస్తున్నటువంటి భూముల్లోకి ట్రంచులు కొట్టడం మానుకోవాలి. లేనట్లయితే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కూడా మేము సిద్ధమవుతా ఉన్నాము. ప్రజల్ని కూడా ఉద్యమానికి పోడు హక్కుల కోసం పోడు భూముల పట్టాలు వచ్చినప్పటికీ, ఒక దిక్కు భూములకు పట్టాలు ఉన్నప్పటికీ, అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి 2005 కంటే ముందు నుంచి కూడా సాగులో ఉన్న భూముల్లో కూడా వచ్చి మరి ఈ రకంగా రంచులు కొట్టడము, కందకాలు తవ్వడము ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి మరి రాష్ట్ర స్థాయి ఫారెస్ట్ అధికారులు కింది స్థాయి అధికారులకు గైడ్లైన్స్ ఇవ్వండి. పట్టా ఉన్న భూముల్లో కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కావచ్చు, లేదా అంతకుముందు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి పట్టాలో కూడా ఇది రెవెన్యూ భూమి కాదు. ఫారెస్ట్ అనే విధంగా రెవెన్యూ భూములను కూడా ఆక్రమించుకునే దుస్సాహసానికి ఫారెస్ట్ అధికారులు ఒడిగట్టడము ఇది కరెక్ట్ కాదు. ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ గారి దయ వల్ల మరి ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటాలను మరి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం తీసుకురావడం జరిగింది 2006లో. ఆ చట్టాన్ని కూడా తుంగలో తొక్కే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తే కమలాపూర్ మండల కేంద్రంలో పనిగట్ల యూత్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ నిన్న బీజేపీలో చేరి ఢిల్లీ నుండి హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా మహిళలు యువకులు పనిగట్ల యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పనిగట్ల యూత్ సభ్యుడు వినయ్ మాట్లాడుతూ, ఈటల రాజేందర్ వెంటే విద్యార్థులమంతా ఉంటామని, ఈటలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి వినయ్, గాజుల అరుణ్ కుమార్, రాణా ప్రతాప్, అజయ్రాజ్ కుమార్, సాయి, కార్తీక్, నవీన్, అఖిల్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కమలాపూర్ యూత్ పనగట్ల యూత్ ఆధ్వర్యంలో ఇటల రాజేందర్ అన్న గారికి బీజేపీ చీరల సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అందరికీ టీఆర్ఎస్ నాయకులు తెలియజేయడం ఏమనగా, ఖబర్దార్, మేము రాజేందర్ అన్న కోసం విద్యార్థులమంతా ఏకమై పోరాడతాం, రాజేందర్ అన్న వెంటే ఉంటాం. ఈరోజు హుజరాబాద్ గడ్డ మీద ఎగిరేది బీజేపీ జెండా, ఈ పోరగాళ్ళతో ఏమవుతారని మీరు అనుకుంటారు? ఈరోజు ఈ లబ్బర్ చెప్పులు వేసుకున్న పోరగాళ్ళే, ఈ జిన్ను పాయింట్లు వేసుకున్న పోరగాళ్ళే, ఈ చిరిగిన టీషర్ట్లు వేసుకున్న పోరగాళ్ళే రేపు హుజరాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేస్తారని ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నా. కేసీఆర్ నేను బొంద పెడతాం ఈ గడ్డ మీద, ఈ ప్రభుత్వం కూలే వరకు ఈ విద్యార్థులంతా కష్టపడతారని ఈ ముఖంగా తెలియజేస్తున్నా. జై ఇటల. ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి చేరి ఢిల్లీ నుండి తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన సందర్భంగా ఈరోజు కమలాపూర్ పనగట్ల యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. కమలాపూర్ పనగట్ల యూత్ విద్యార్థి నాయకులందరూ ఈటల రాజేందర్ గారి వెంటే ఉంటామని, ఈటల రాజేందర్ గారి గెలుపు కోసమే కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఈటల రాజేందర్ గారికి పాలాభిషేకం మహిళలు వృద్ధులు వచ్చి పాలాభిషేకం చేశారు. ఈరోజు కమలాపూర్ పనిగట్ల యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈరోజు బీజేపీలో చేయడం మాకు ఎంతో హర్షణీయమైంది. అందుకు సంతోషంగా ఇక్కడి ప్రజలు మహిళలు ఎందుకో మాకు మద్దతు పలికారు. హుజరాబాద్ అనేది ఎప్పటికైనా ఈటల రాజేందర్ అడ్డ అనేది ఎప్పటికైనా కేసీఆర్ అనే వ్యక్తి గుర్తుంచుకోవాలి అక్కడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.